ఎస్ఆర్ కళ్యాణ మండపం నటినట్లు కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయి కుమార్ తదితరులు. నిర్మాతలు ప్రమోద్ రాజు, దర్శకత్వం శ్రీధర్ గాదే, సంగీతం చైతన్య భరద్వాజ్, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డానియల్. విడుదల తేదీ 6 August 2021. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ఎస్ఆర్ కళ్యాణ మండపం. డిఫరెంట్ టైటిల్తో వచ్చిన ఈ చిత్రానికి శ్రీధర్ గాదే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎలా ఉందో తెలుసుకుందామా. కథ: కళ్యాణ్ అలియాస్ కిరణ్ అబ్బవరం సిటీలో ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు. అతనిది కడప. అతని తండ్రి ధర్మ అలియాస్ సాయి కుమార్ ఒక తాగుబోతు. తండ్రి వారసత్వంగా వచ్చిన శ్రీరాజ్యలక్ష్మి కళ్యాణ మండపాన్ని, అదే ఎస్ఆర్ కళ్యాణ మండపం, నిర్వహించడంలో ఫెయిల్ అయి తాగుడుకు బానిసవుతాడు. కళ్యాణ్ చదువుతున్న కాలేజీలోనే తన గ్రామానికి పాపారావు అలియాస్ శ్రీకాంత్ అయ్యంగర్ గారి అమ్మాయి సింధు అలియాస్ ప్రియాంక జవల్కర్తో ప్రేమలో పడతాడు. తండ్రితో మాట్లాడడానికే ఇష్టపడని కళ్యాణ్ సింధు ప్రేమను పొందేందుకు నానా పాటలు పాడుతూ ఉంటాడు. ఒకరోజు ఇంటి నుంచి ఫోన్ రావడంతో కళ్యాణ్ తన గ్రామానికి వెళ్తాడు. కొన్ని కారణాల వల్ల పేరు మాసిపోయి గిరాకీ తగ్గిన ఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను భుజానకెత్తుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కళ్యాణ్ కళ్యాణ మండపాన్ని నడిపించడానికి ఎందుకు పూనుకున్నాడు? ఎంతో చరిత్ర ఉన్న ఎస్ఆర్ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా, లేదా సింధు ప్రేమని కళ్యాణ్ ఎలా పొందాడు అనేదే మిగతా కథ. హైలైట్స్: స్టూడెంట్ కళ్యాణ పాత్రలో కిరణ్ ఒదిగిపోయాడు. డాన్స్తో పాటు ఫైట్స్ కూడా బాగానే చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా చక్కగా నటించాడు. సింధు పాత్రలో ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రిగా సాయి కుమార్ పాత్ర హైలైట్ అనే చెప్పాలి. తాగుబోతు క్యారెక్టర్లో అద్దరుగొట్టాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాపారావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగర్తో పాటు ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ కథంతా టైటిల్కు తగ్గట్టుగానే ఎస్ఆర్ కళ్యాణ మండపం చుట్టే తిరుగుతుంది. తండ్రి వారసత్వంగా వచ్చిన కళ్యాణ మండపాన్ని సక్రమంగా నిర్వహించని అసమర్థ కొడుకు ఆయన చేతగానితనాన్ని గుర్తించి తాత ఆశయాన్ని భుజానకెత్తుకున్న మనవడి కథ ఇది. దీనికి ప్రేమను జోడించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ తెరపై దాన్ని పండించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. తండ్రి కొడుకుల మధ్య ఉండే బలమైన ఎమోషన్స్ ని ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ లో తండ్రి కొడుకు మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కొంతమేర వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చైతన్ భరద్వాజ్ సంగీతం.